నిన్న సంగారెడ్డిలో కాకి కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి? పక్కనే ఉన్న కర్ణాటక నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇంకా ఉత్తర భారతదేశం నుంచి కూడా క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంది. మేము స్ట్రిక్ట్ గా ఉంటేనే, మేము నియంత్రిస్తేనే రేపు హైదరాబాద్ సైబరాబాద్ లో నేరాలని అరికట్టవచ్చు అన్నట్టు. ఎవరైనా సరే ఉన్న హోటల్లో దాబాలో ఉన్న నైట్ రాత్రి బస చేస్తే వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా పూర్తిగా నేషనల్ హైవే 65 మీద పూర్తి నిఘా పెట్టామన్నట్టు. ఒక నేషనల్ హైవే కాదు, అన్ని ప్రాంతాలలో వేరే రోడ్లు, జంక్షన్స్, ఇప్పుడు పటాన్చెరు మండల్లో అన్ని గ్రామాలలో కూడా పెట్టామన్నట్టు సీసీ కెమెరాలు. పోలీసుల తీరు నేరస్తుల్లో మార్పు తెస్తుందా? అంటే మార్పు అంటే ఇప్పుడు వాళ్లకు వాళ్లను నేరాలు జరగకుండా మేము ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం. మార్పు అనేది మేము వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాము, వాళ్ళు ఏదో విధంగా పనిచేసుకునే విధంగా మేము అవకాశం కల్పిస్తాము. కానీ ప్రివెంటివ్ నేరాలు జరగకుండానే ప్రివెంటివ్ చేయడం అనేది మా ప్రధాన బాధ్యత. నేరాలకు సంగారెడ్డి నుంచి అడుగురా? పక్కనే ఉన్న కర్ణాటక నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇంకా ఉత్తర భారతదేశం నుంచి కూడా క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటనలో కూడా వాళ్ళంతా జిల్లాలో జరగవచ్చు, సంఘటనలు కావచ్చు, సైబరాబాద్ లో సంఘటనలు అంతా వచ్చిన నేరస్తులంతా సంగారెడ్డి జిల్లా ద్వారానే ఎంటర్ అయ్యారన్నట్టు. డ్రగ్స్ అలవాట్లను ఉద్దేశించి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నారు? చాలా మంది డ్రగ్స్ తీసుకోవడం చాలా ఫ్యాషన్ అనే ఒక అపోహ ఉంటుంది. దోస్తుల ప్రభావం కావచ్చు, కొంతమంది ప్రభావంతో అదేదో ఫ్యాషన్ అనుకుంటారు. కానీ ఆ విషయం అది ఒక ఉబి లాంటిది అన్నట్టు, అందులోకి వెళ్ళినామంటే మళ్ళా కష్టం అన్నట్టు. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్. డోంట్ మిస్ ఇట్. న్యూస్ ఇండియా టీవీ.